జీవో నంబర్ 1 కోసం వైదా తీర్మానం ఇచ్చారు మొన్నేమో జగన్ ఎందుకు ఢిల్లీకి పోయినాడని వైదా తీర్మానం ఇచ్చారు ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఒక వైదా తీర్మానం ఇచ్చారా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అని క్వశ్చన్ టైం లో వాళ్ళు ఆలోచించారని నేను అడుగుతున్నా ఈ రోజు జీవో నంబర్ 1 లో ఏం తప్పు ఉంది ఒక 11 మందిని తన పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు చంపేస్తే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి జీవో నంబర్ 1 తీసుకొచ్చారు కానీ జియో నంబర్ జియో అంటాడు అదేదో లోకేష్ జియో కూడా బలకలేడు ఆయన పాదయాత్రని అడ్డుకోవడానికే ఈ జియో వన్ తెచ్చామంటారు ఆయన ఎనక ఎంత మంది ఉన్నారో మనం చూడలేదా మన జిల్లాలో తిరిగారు కాబట్టి ఈ రోజు జియో వన్ అనేది ప్రజలకు రక్షణ కల్పించడానికి ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రజలకు రక్షణ కల్పించాలని వాళ్ళు వైదా తీర్మానం ఇవ్వాలి గాని జియో వన్ ని రద్దు చేయండి మేం ప్రజల్ని చంపడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏదైతే 3 ఎమ్మెల్సీలు వచ్చాయని విర్రవీగుతున్నారు గతంలో 2007 లో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి కానీ 2009 లో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది అలాగే ఈ రోజు వీళ్ళకొచ్చినంత మాత్రమే ఏమైపోయేది లేదు 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు అందిస్తున్న జగనన్నకి సింబల్ ఎలక్షన్ లో ప్రజలు ఖచ్చితంగా ఫ్యాన్ కే ఓటేస్తారన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది తండ్రేమంటాడు చంద్రబాబు నాయుడిని నేను వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే సంగతి చూసేస్తానంటాడు కొడుకేమో తన పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ పోతానంటాడు మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని కొట్టాలంటే ఇంకా సంవత్సరం ఉంది అది పగటి కలే తప్ప అది నిజమయ్యేది కాదు కానీ ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం మీరు చెప్పిన దాన్ని మేము చేసి చూపిస్తే ఈ సంవత్సరంలో మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో తెలుసుకొని నోరు అద్దులో పెట్టుకొని ఉంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను।